వెల్కమ్ టు మ్యాజికల్ వరల్డ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి జ్ఞాని వర్సెస్ అజ్ఞాని. ఈ ఆడియో నవలలో ఇద్దరు వ్యక్తులు ఎలా కలుస్తారు, వాళ్ళకు ఒక శత్రువు ఎలా అవుతాడనేదే ఈ జ్ఞాని వర్సెస్ అజ్ఞాని యొక్క ఆడియో నవల. వాళ్ళిద్దరూ కలిస్తే, అజ్ఞాని జ్ఞాని కలిస్తే విజ్ఞానం ఎలా అవుతుందనేదే ఈ కాన్సెప్ట్. స్టోరీలోకి వెళ్తే, జ్ఞానేశ్వర్ చాలా వరకు ఇంటెలిజెన్స్, చాలా వరకు ఏ ప్రాబ్లం అయినా మైండ్ సెట్ తోటి సాల్వ్ చేస్తారు. ఈ జ్ఞానేశ్వర్కి డబ్బు సమస్యలు ఎక్కువ ఉంటాయి. అయితే అజ్ఞాన్ అనే వ్యక్తి చాలా వరకు డబ్బు, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి డబ్బు సంపాదించడంలో వాళ్ళు మించినట్టు ఆస్తులు ఎవరికి లేవు. అయితే ఇతనికి మాత్రం అజ్ఞానం అనేది కమ్ముకొని డబ్బుని వృధా చేయడం జరుగుతుంది. దాంతో అతని తెలివితేటలు చూసిన వాళ్ళ తాతగారు అతనికి అజ్ఞాన్ అని పేరు పెట్టడం జరిగింది. అయినా నేను కూడా జ్ఞానవంతుడని తెలుసుకొని చదువుదామని, అంటే సంపాదించిన డబ్బుని బాగా పోగు చేస్తారు, దాంతో చదువుదామని నిర్ణయించుకుంటాడు. కానీ చదువుతాడు, కానీ తను అనుకున్న స్థాయిలో వరకు చదవలేక తెంతే ఒక బార్డర్లో పాస్ అవుతాడు. ఇలా వచ్చిన దానితోటి ఏమి జ్ఞానం పొందానని తెలుసుకున్నాయి. అజ్ఞాన్ అప్పుడు డిసైడ్ అవుతాడు, ఎవరైనా నాకన్నా జ్ఞానవంతులు ఉన్నారా అని తెలుసుకుంటాడు. అప్పటికే అదే ఊరు పక్కన ఉన్నట్టు జ్ఞానేశ్వర్ అనే వ్యక్తికి చాలా వరకు అన్నింటిలో చదువులో ముందుంటాడు. అతనికి టెన్త్లో కూడా చాలా వరకు 10/10 జీపీఏ వచ్చిందని తెలుసుకుంటాడు. అతనికి స్పోర్ట్స్ కోటాలో ఇంకా బ్రెయిన్ ట్యూనింగ్ టెస్టింగ్లో అనేకమైన మెడల్స్ కూడా సంపాదించాడని, పక్కూర్లో ఉన్నట్టు ఇతనికి ఆస్తి లేదని తెలుసుకుంటాడు ఈ అజ్ఞాని. అయితే తన చదువులైనట్టు ఇంటర్ డిగ్రీ అన్నీ ఈ జ్ఞానేశ్వర్ తోటి చేపిస్తాడు. దానితోటి ఈ డీల్ కుదుర్చుకుందామని అనుకుంటాడు అజ్ఞాన్. అజ్ఞాన్కి జ్ఞానేశ్వర్ పరిచయం చేస్తాడు, నా కథ ఇదే అని చెప్పుకుంటాడు. నేను మీరు ఏది చెప్పినా చేస్తానని చెప్తాడు జ్ఞానేశ్వర్కి. అని జ్ఞానేశ్వర్ తనకు కావాల్సినంత డబ్బు ఇవ్వాలి. నేను ఇటు నేను నా పేరుకు తగ్గట్టు నేను చదువుకొని నీ పేరుకు తగ్గట్టు నేనే ఎక్కువ ప్రజెంట్ అవుతాను. ఏడికి వెళ్ళిన నీ పేరు, నీ ఫేసు, నీ బాడీ లాంగ్వేజ్ని మెయింటైన్ చేస్తాను. నీకన్నా తెలివి కానీ ఎగ్జామ్ని రాసి నీకు సర్టిఫికేట్లు, అన్ని మెడల్స్ యూనివర్సిటీస్ నుంచి తీసుకొస్తానని అజ్ఞాన్కి జ్ఞానేశ్వర్ చెప్పడం జరుగుతుంది. అజ్ఞాన్ జ్ఞానేశ్వర్ కలవడంతో అదొక వెలుగు లాంటి తేజస్సు ఉద్భవిస్తుంది. వారిద్దరి తెలివితేటలు ఒకరికి ఎక్కువ ఉండి ఒకరు తక్కువ ఉండడం వల్ల వాళ్ళ చుట్టూ అనేక పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా విజ్ఞానంగా మారుతాయి. అలా యూనివర్సిటీలో జ్ఞానేశ్వర్ అజ్ఞాన్ వ్యక్తిలాగా మారడం జరుగుతుంది. అయితే అజ్ఞాన్ ఒక అమ్మాయిని ఇంట్రెస్ట్ చూపిస్తాడు, అంటే రియల్ అజ్ఞాన్ ఆ అమ్మాయిని ప్రేమించాలని అనుకుంటాడు. ఈ జ్ఞానేశ్వర్ దానికి తగ్గట్టు అజ్ఞాన్ క్యారెక్టర్ లెక్కనే ఆమెను ప్రేమించి అజ్ఞానికి కావాల్సిన విధంగా అమ్మాయి క్వాలిటీస్ని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉంటాడు. అలా అజ్ఞాన్ తన అసలైన రియాలిటీని తన యూనివర్సిటీ కంప్లీట్ అయిపోయాక ఆ అమ్మాయి పేరు తేజస్వి, తేజస్వి అజ్ఞాన్ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అజ్ఞాన్ వెంటనే ఆ అమ్మాయి వివరాలు సేకరించిన జ్ఞానేశ్వర్ అతను నిజంగానే ప్రేమించిందని తెలుసుకుంటాడు. తన చదువుని కంప్లీట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చి తను అనుకున్నట్టు లవర్ని కూడా ఇస్తే నేను అమ్మాయిని నిజంగా ప్రేమించానని వాళ్ళిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. జ్ఞానేశ్వర్, నేను డబ్బు మనిషిని, నేను తెలివితేటలు గొప్పని, ప్లస్ డబ్బు కోసమే ఇదంతా కాంట్రాక్ట్ ఇన్నే పనిచేస్తాను, నాకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్కి నేను పనిచేయాల్సిన అవసరం లేదు, నేను తలుచుకుంటే నీ లవర్ కన్నా ఎక్కువ మందిని లవర్ని మెయింటైన్ చేయగలను అని చెప్తాడు జ్ఞానేశ్వర్. దాంతో అజ్ఞానికి ఇదే కాకుండా తన తెలివితేటలు కూడా అజ్ఞానంతో కూడుకున్నట్టు ఇద్దరి మధ్యలో చిన్నపాటి గొడవలతోటి వారిద్దరి మధ్య ఉన్నట్టు బంధం తెగిపోతుంది. కానీ అజ్ఞానికి ఒకటే విషయం తెలుసు, జ్ఞానేశ్వర్ లేకపోతే నేను వెలగలేను, అంటే జీవితంలో ఏది ముందు చేయలేను, మీ ఇద్దరం కలిసి ఉంటేనే ఏదైనా జరుగుతుందని అజ్ఞానికి ఆ ఆలోచన తెలుసు. కానీ అది తన అజ్ఞానంతో మూసుకుపోవడం జరుగుతుంది, అంటే తనకు ఆ నాలెడ్జ్ అనేది వెళ్ళదు. ఆ జ్ఞానేశ్వర్ అక్కడి నుంచి వెళ్ళిపోయి తను అనుకున్నటి ప్లాన్, ల్యాబొరేటరీస్ని, సిస్టమేటిక్ మైండ్ సెట్ గేమ్స్ని, ఇన్స్ట్రక్చర్, రోబోటిక్స్ అన్నిటినీ తను అనుకున్న టెక్నాలజీని డెవలప్ చేసుకోవడానికి తన దగ్గర కాంట్రాక్ట్ ఒప్పుకున్నంత మనీని తను ఒప్పుకున్నట్టు అజ్ఞాన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గొడవతోటి జ్ఞానేశ్వర్ ఎక్కడున్నాడో అజ్ఞానికి తెలియకుండా పోతుంది. జ్ఞానేశ్వర్ ఒక సిస్టమేటిక్ ప్రపంచాన్ని క్రియేట్ చేద్దామని తను అనుకున్న
బ్రెయిన్ ఇస్ బ్రెయిన్ అనే ఇంప్రూవ్మెంట్ అనే ఒక స్కీమ్ని తయారు చేసి ప్రపంచాన్ని మరింత ప్రపంచంలో మార్చేద్దామని అనుకునే ప్రాజెక్ట్ మీద ఈ జ్ఞానేశ్వర్ ఈ అజ్ఞాన్ దగ్గర ఆ కాంట్రాక్ట్ కింద పైసలు తీసుకుంటాడు. అయితే అజ్ఞాన్కి ఈ తేజస్విని మీద లవ్ని క్రియేట్ చేసి ఇలాగనే నా క్యారెక్టర్ ఉంటుంది, ఇలాగనే నువ్వు ఆమెతోటి ప్రవర్తించాలి, ఇలాగనే ఉండాలి, ఇలాగనే నేను టాపర్ అని, ఇలాగనే ఆమెతోటి నా నాలెడ్జ్ ఇంత అని తెలుసుకునేలా ఉండాలి. కానీ తేజస్వికి ఈ అజ్ఞానంతో ఉన్నంతసేపు నిజమైనటి క్యారెక్టర్ ఏదైతే జ్ఞానేశ్వర్ చేశాడో ఆ జ్ఞానేశ్వర్ క్యారెక్టరే ఈ తేజస్వినికి గుర్తుకొస్తుంది. నిజానికి జ్ఞానేశ్వర్కి తేజస్విని అయినా ప్రేమ లేదు, కానీ తేజస్వి ఆ క్వాలిటీస్ సిమిలారిటీస్ అజ్ఞాన్ దగ్గర ఉండవు. ఇదేంటి సేమ్ లీడ్ అని డౌట్ తోటి అజ్ఞాన్ తోటి నువ్వు నిజంగా నీ అజ్ఞానమేనా అని డౌట్ తేజస్వి అడుగుతుంది. జరిగిన కథను తేజస్వి అజ్ఞానికి తెలియజేయడం జరుగుతుంది, నేను నిజంగా లవ్ చేయడం జరుగుతుంది, దాంతో ఎలాగో త్రూ లవ్ కాబట్టి ఇతన్ని లవ్ చేస్తే బాగుంటుందని తేజస్వి అజ్ఞాన్ని సిన్సియర్గా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కాబట్టి నిన్ను నీ లవ్ని అక్సెప్ట్ చేస్తున్నాను అని ఈ అజ్ఞాన్తో అంటుంది. దాంతో అజ్ఞానికి తన తాతగారికి మిత్రుడైనటి వ్యక్తి యొక్క కుమారుడు అంటే మనవడు ఆ అజ్ఞానికి పరిచయం అవడం జరుగుతుంది. అజ్ఞానికి ఆస్తి తన ఉన్నటి రాష్ట్రంలో కానీ ప్రాంతంలో కానీ ఎవరికి ఉండదు. అంతటి ఆస్తికి సమానార్హుడైనటి ఇతని చిన్ననాటి ఫ్రెండ్ అయినటి తాతగారి యొక్క స్నేహితుడి యొక్క కుమారుడు అయినటి మనవడు ఇతను పేరు వచ్చేసి విద్రో. విద్రోకి చాలా వరకు అన్ని విధాలుగా డబ్బు జ్ఞాన సంపద ఉంటుంది. ఇతనికి సమానమైన ఆస్తులు చూసుకుంటే అజ్ఞాన్ కన్నా తక్కువ ఉంటాయి. అజ్ఞానికి తెలివి ఇంతే ఇలా వచ్చింది, ఇంత డబ్బు ఇలా వచ్చింది, ఇంత జ్ఞానం ఇలా వచ్చిందని, ఇంత మంచి భార్య ఎలా దొరికిందని అనుమానాలు విద్రోహకి ఆ ఆలోచనలు చాలా రెట్టింపుగా వెళ్ళిపోతాయి. దాంతో అజ్ఞాన్ని ఎలాగైనా మోసం చేసి అతని ఆస్తులు దక్కించుకోవాలని అజ్ఞాన్తో ఒక బిజినెస్ మీద పార్ట్నర్షిప్ కావాలని అతని దగ్గరికి వస్తాడు మన విద్రో. విద్రో అజ్ఞాన్ ఆ మాటలను గుడ్డిగా నమ్మి ఆ డబ్బులు అతనితో చెప్పి తోటి వ్యాపారం చేస్తే మంచిదే కానీ మోసం చేయవు కదా అని విద్రోహం అని ఈ అజ్ఞాన్ అనడం జరుగుతుంది. అజ్ఞాన్ దానిని నువ్వు మర్చిపో, నీ నమ్మకాన్ని నిలబెడతా అని విద్రోహం అంటాడు. అలా అజ్ఞాన్కున్న సగం అంటే ఆస్తులను ఉన్నటి వ్యాపారాన్ని ఈ విద్రోహకి చెప్పడం జరుగుతుంది, దాన్ని నడపమని బిజినెస్ చేయమని చెప్తాం. దాంతో విద్రోహం దాని ఉన్నటి ఆ సంస్థలో ఉన్నట్టు దానిని విద్రో దానికి ఉన్నటి డాక్యుమెంటరీస్ అన్నిటినీ తన పేరు వెనుక మ్యానిపులేషన్ చేయించుకొని రియల్ డాక్యుమెంట్స్ని కాల్ చేయడం జరుగుతుంది. దాంతో అజ్ఞానికి కోపం వచ్చి ఇద్దరు మధ్యలో ఒక గొడవ జరగడం జరుగుతుంది. దాంతో ఏమి తోచలేక తాత ఆస్తిలో సగం సగం ఆస్తిని ఓ విద్రో లాక్కోవడం ఇది మంచిది కాదు, నీకు మా తాతగారు తెలివిని చూసి మీ తాతగారు కొల్లుకునేవారు, కానీ మా తాతగారు ఎప్పుడు మీలాగా మోసం చేసి ఈ దొంగ సొమ్ముని లాక్కునేవాడు కాదు విద్రో, నా ఆస్తి నాకు ఇచ్చేయి లేకపోతే గొడవ జరుగుతుందని అంటాడు. దాంతో విద్రో అజ్ఞాన్ని చాలా వరకు కొట్టి హింసించి గాయంతో పడేయడం జరుగుతుంది. అలా తేజస్వికి ఈ విషయం తెలుస్తుంది. తేజస్వికి ఇది అంతా జ్ఞానేశ్వరికి తెలియజేస్తే సాల్వ్ అవుతుంది అని అనుకుంటుంది. అప్పటికే జ్ఞానేశ్వర్ నెంబర్ కూడా ఎవరి దగ్గర ఉండదు. అతనికి ఎలాగైనా ఈ విషయం తెలిస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అనుకుంటుంది తేజస్వి. అయితే ప్రజెంట్ జ్ఞానేశ్వర్ దీప అనే అమ్మాయితోడి లవ్లో ఉంటాడు. దీప ఐకానిక్ అండ్ మోడలింగ్ అండ్ నెంబర్ వన్ ఇంటెలిజెన్సీ అండ్ స్పిరిచువల్ క్రియేటివ్ అండ్ మేక్స్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమన్ పర్సెప్షన్ సైకాలజికల్ మ్యానిపులేటర్. ఈమె తెలివిని చూసి దీపాని ప్రేమిస్తాడు జ్ఞానేశ్వర్. జ్ఞానేశ్వర్కి దీప ఇద్దరి యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయి ప్రేమలో మునిగిపోతారు. అలా ఇద్దరు తెలివితేటలు పిక్నిక్స్ ప్రయాణాలు టూర్లు వేయడం పార్టీస్ చేసుకోవడం డ్రింకింగ్ చేయడం వాళ్ళ నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వాళ్ళు అనుకున్న ప్లేసెస్ విజిట్ అవ్వడం ఇలా తన లైఫ్లో ఈ దీప తన లైఫ్ని ఎలా అయితే డిస్టర్బ్ చేశాడో అలాగనే దానిని అంతా కవర్ చేయడానికి దీప అనే అమ్మాయి లైఫ్లో రాస్తుంది. దీపకు ఎవరు ఉండరు, కానీ దీపకున్న స్కిల్స్ నాలెడ్జ్ సేమ్ తనకున్న స్కిల్స్ నాలెడ్జ్ ఈ మన జ్ఞానేశ్వర్కున్న స్కిల్స్ నాలెడ్జ్ వల్లనే వీళ్ళిద్దరూ లైఫ్లో ఒక గొప్ప ప్లేస్కి వచ్చారు. అలా జ్ఞానేశ్వర్ దీపాన్ని మ్యారేజ్ చేసుకోవడం జ్ఞానేశ్వర్కున్న సీక్రెట్ డీటెయిల్స్ తాను చేయబోతున్న ఒక సింథసైజ్డ్ వాళ్ళని
ఇవన్నీ ల్యాబొరేట్ సిస్టమ్స్ని జ్ఞానేశ్వర్ దీపకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ బ్రెయిన్ బేస్ తోటి కూడుకుంటాయి. ఇది బ్రెయిన్ గేమ్ తెలిసిన వారే ఈ లోకంలో విజిట్ చేయగలరు. ఇది మామూలుగా ఎవరి వల్ల కాదు, దీనిని ప్యానిక్ లాకర్స్ని డిస్మాంటిల్ చేసే వ్యక్తులు కూడా దీంట్లో ఈ జిగ్జాగ్ బ్రెయిన్ వేవ్ సిస్టాన్ని గెలవలేకపోతారని జ్ఞానేశ్వర్ దీపక్ చెప్తాడు. దీపాని జ్ఞానేశ్వర్ ఈ విద్య గురించి, తను అనుకున్న సిస్టమైజ్ గురించి ట్రైన్ చేసుకుంటూ ఇద్దరు ఆ జీవితాన్ని గడుపుతుంటారు. అలా జ్ఞానేశ్వర్ అజ్ఞాన్ ఎలా ఉన్నాడో తెలుసుకోవడానికి తన దగ్గర ఉన్నటి బ్రెయిన్ ట్యూనింగ్స్ తోటి తన సంస్థలో పనిచేస్తున్నటి వర్కర్స్కి, అందులో ఉన్నటి చిన్నపాటి లేబర్కి అజ్ఞాన్ అనే వ్యక్తిలో ఊరికి సంబంధించిన వ్యక్తి అని తెలుసుకొని తన వివరాలని పంపివని తన వర్కర్ని అడుగుతాడు. జరిగిన విషయం తెలుసుకుంటాడు మన జ్ఞానేశ్వర్. జరిగిందంతా విద్రోహ వల్ల ఆస్తులు కోల్పోయాడని, ఇప్పుడు మానసికంగా తేజస్వినితోటి చాలా కఠినమైన స్థితిలో ఉన్నాడని తెలుసుకుంటాడు జ్ఞానేశ్వర్. ఇదంతా తనిచ్చిన సగం ఆస్తి. తన తాత ఆస్తులంతా జ్ఞాన సంపదతోటి డబ్బుని సంపాదించుకున్నప్పటికీ తను ఇచ్చిన అవకాశం వల్లే ఈరోజు ఇంత పొజిషన్లో ఉన్నా. అలాంటి మనిషి ఎంత గొడవ పెట్టుకున్నా తాను ఈరోజు ఇలా ఉన్నాడని చూసి అలా ఒక ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఎలాగైనా తనకు సాయం చేయాలనుకుంటాడు జ్ఞానేశ్వర్. విద్రో ఎలా డబ్బుని దొంగలించాడో, ఎలా వ్యాపారాలను కులగొట్టాడో, అలాగే విద్రోతోటి మైండ్ గేమ్ ఆడతాడు. ఈ గేమ్లో ఎవరు గెలుస్తారో చూద్దామని విద్రో జ్ఞానేశ్వర్ని అంటాడు. విద్రో ఆ జ్ఞానేశ్వర్కున్న తెలివితేటలు చూసి భయపడతాడు. దాంతో ఈ విధంగా ఎవరు నాకన్నా తెలివిగా ఉన్నావే, నేను అజ్ఞానికి ఫ్రెండ్ని, నా పేరు జ్ఞానేశ్వర్ అంటారు. ఓహో, ఆ చౌట విధవ స్నేహితుడువా, వాడే విధవ అనుకుంటే నువ్వు వానికన్నా విధవలాగా ఉన్నావు, కానీ వాడి తెలివితేటల కన్నా నీ తెలివి బాగుంది. ప్రపంచంలో నేను ఎన్నో దేశాలు తిరిగి అన్ని దేశాలు ఉన్న రాష్ట్రంలో గొప్ప గొప్ప ఆస్తులన్నింటినీ లాక్కుంటూ వచ్చాను. అందులో మీ వాడి జాబితా 6వ స్థానం. నువ్వు అతని ఆస్తిని తిరిగి ఇద్దామనుకుంటే నాతో మైండ్ గేమ్ ఆడావు, కానీ నేను ఇస్తానని ఎలా అనుకున్నావు జ్ఞానేశ్వర్? అయితే నేనే నా ఆస్తిని ఈ యొక్క గేమ్లో పెడుతున్నా. నా బ్రెయిన్ ట్యూనింగ్ వాళ్ళు నువ్వు గెలిస్తే నా ఆస్తి నీకు ఇస్తాను అని జ్ఞానేశ్వర్ విద్రోహకి అంటాడు. అలా విద్రో వెళ్ళి ఆ గేమ్ ఆడతాడు. విద్రో ఆ జ్ఞానేశ్వర్ పెట్టిన టాస్క్లో బ్రెయిన్ ట్యూనింగ్లో గెలవడు. దాంతో చిన్న చిన్నగా ఆస్తిని చిన్నగా ఆ జ్ఞానేశ్వర్ లాక్కోవడం భరించడు. దాంతో మధ్యలో తుపాకీ తీసి జ్ఞానేశ్వర్ని కాల్చమనుకుంటాడు. జ్ఞానేశ్వర్ ఇదంతా అబ్జర్వ్ చేస్తే తాను కూర్చున్న చైర్ నుంచి 5-6 గన్స్ని ఒకటేసారి యాక్టివేట్ చేస్తాడు జ్ఞానేశ్వర్. దాంతో అవి దిక్కుతోచలుగా ఆడితే ఇలా ఆడాలి అని ఆ 5 గన్స్ని బెదిరించి ఆ విద్రో భయపడడం జరుగుతుంది. ఎలాగో ఈ గేమ్ ఆడాల్సిందని తెలుసుకుంటాడు. నెక్స్ట్ గేమ్లో 3 జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉన్న మెథడ్ని ఒక సిస్టమ్ లాకర్తోటి మ్యాచ్ చేసి దాన్ని కన్ఫ్యూజ్గా డిసాంబుల్ చేసి మళ్ళీ దానిని ఇంకొక వర్షన్గా మార్చి దాని కలరింగ్ ఎఫెక్ట్ని కంటిన్యూస్గా ఒకే మోడల్గా తీసుకొచ్చి దాని షేప్స్లన్నింటినీ మళ్ళీ ఎలా యథాస్థితిలో కోల్పోయా, దానికి అనుకూలమైనటి రివర్స్ సిస్టాన్ని క్రియేట్ చేయమని విద్రోహకి చెప్తాడు జ్ఞానేశ్వర్. ఈ టాస్క్ నేను చేయలేను రా బాబు అని జ్ఞానేశ్వర్కున్న తెలివిని చూసి భయపడి విద్రో అక్కడికక్కడే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. ఇది ఈ బ్రెయిన్ ట్యూన్ వాళ్ళలో ఇతని వినే మొదటి ప్రయోగం చేయడం జరిగింది. అంటే జ్ఞానంతో ఒక అజ్ఞానం తోడవుతే విజ్ఞానం కూడా తన ముందు తలంచాల్సిందే అనే విషయాన్ని జ్ఞానేశ్వర్ గమనిస్తాడు. అయితే అజ్ఞానికి రాక రాక ఒక జ్ఞానంతో ఒక డౌట్ని అడుగుతాడు. జ్ఞానేశ్వర్ నీకు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే నువ్వుంటే అది ఆటోమేటిక్గా వస్తుందని చెప్తాడు. అదేలా, నువ్వు మీ తాతగారి సంపాదనలో పెరిగావు, నేను మా తాతగారి ల్యాబొరేటరీలో పెరిగాను. మస్తిష్కం, మనసు, మెంటాలిటీ, రూపరేఖలు, కన్స్ట్రక్టివ్, డిస్ట్రక్టివ్, మ్యానిపులేషన్స్, అల్గారిథమ్స్, కొలాప్స్, బ్రేక్స్, డిప్రెషన్, యాంగ్జైటీ, మైండ్ కంట్రోల్, ఫ్రీక్వెన్సీ, ఇంటెలిజెన్సీ, బ్రెయిన్స్, వొకాబులరీస్, డ్రీమ్స్, లూసిడ్ డ్రీమ్స్, అవుటర్ వరల్డ్ డైమెన్షన్, క్లియర్ వెన్సెస్, మైండ్ కన్ఫ్యూజ్డ్,
తెలిపది, ట్రాక్సీ, యాప్డో ఇవన్నిటిని బేస్ చేసుకొని తయారు చేసిందే ఈ టెక్నాలజీ విజ్ఞానమైన టిజ్ఞానం. ఇదంతా నీ వల్లనే నాకు ఆ యూనివర్సిటీ ద్వారా తెలిసింది. నువ్వు ఆ రోజు నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వకపోతే నేను ఇంతవరకు వచ్చేవాడిని కాదు, ఇంత డబ్బుతో ఈ ల్యాబొరేటరీ వాళ్ళని క్రియేట్ చేసేవాడిని కాదు. జ్ఞాని అజ్ఞాని కలిస్తే వెలుగు, అది ఆపి చూడాలనుకునే వారికి తెలియదు నిజమైన విజ్ఞానం. వి ఆర్ వన్ బట్ నెవర్ డివైడెడ్ బై వన్ రూత్లెస్ పర్సన్. ఏంటిది, మన ఇద్దరం కూడా పెట్టుకుంది ఎవరి వల్ల? తేజస్విని వల్ల. తేజస్వి బ్రదరే ఈ విద్రోహ్. తేజస్విని లైఫ్లోకి వచ్చింది ఎందుకు కాదు, నా తెలివితేటలని తెలుసుకుని నేను మోసం చేసింది. కానీ తేజస్వి నిన్ను నిజంగా ఇప్పటి నుంచి కాదు, తనన్న నిన్ను మోసం చేసిన కాంచి లవ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా జరిగింది నాకు తెలిసింది. అందుకే జ్ఞానేశ్వర్ గురించి ఎంక్వైరీ పెట్టానని నీతో అబద్ధం చెప్పి నిన్ను నమ్మించి మోసం చేసి అన్నతోటి ఆస్తులంతా కొట్టేయాలనుకుంది. ఇది అసలు జరిగిన కథ. ఇలా జ్ఞానేశ్వర్ దీపతోటి, అజ్ఞాన్ తేజస్వి ఒప్పుకున్నటి తప్పుతోటి కలిసిపోవడం జరుగుతుంది. ఈ విధంగా జ్ఞానం అజ్ఞానం కలిస్తే పుట్టిందే విజ్ఞానం. ఇదే ఈ యొక్క నవల యొక్క ఉద్దేశం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్ మోర్